డిఎంఆర్ మ్యాచ్ చివరి పోరు గురువారమే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బర్త్డే కానుకగా చివరి మ్యాచ్ ఉంటుందని కోఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్ తెలిపారు. మ్యాచ్ను బుధవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతా రెడ్డి సందర్శించారు. కలకల మెరిసే రోడ్లన్నీ ఇక కయ్యలే. మిషన్ భగీరథ మంచినీళ్ల కోసం చేపట్టిన తవ్వకాల్లో కయ్యల రోడ్ల కష్టాలు పెరగనున్నాయి. పేదింటి ఆడపిల్లల కోసం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ స్కీములు వచ్చాయని పాలకుర్తి ఎంపీపీ వ్యాల్ల అనసూర్య అన్నారు. మండలంలో ఆరుగురికి చెక్కులను అందించారు. కోవిడ్ నిబంధన ప్రకారం బడులు ఈరోజు తెరుచుకున్నాయి. కొన్ని చోట్ల పిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది. కోవిడ్ భయంతో పిల్లలు బడికి వచ్చేందుకు భయపడ్డారు. నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వెల్ఫేర్ స్కీమ్ కింద మంజూరైన 2 యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన ఎంపీడీఓ పెద్దపల్లి బీజేపీలో కలహాలు కొత్త కాదు, పాత దారిలోనే కలహాల మధ్య ఉన్నామని మరోసారి నిరూపించుకున్నారు. సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో గుజ్జుల వర్గం బైకాట్ చేసినట్లు వ్యవహరించారు. పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో రాంగ్ పార్కింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ